ఆరోగ్యం అనగానే ముందుగా మనకు గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు వంటి అవయవాలే గుర్తుకొస్తాయి. అయితే వీటన్నిటిని సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడే కాలేయం కూడా చాలా ముఖ్యమైనదే. అంతటి ప్రాధాన్యం ఉన్న కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. మనం తీసుకునే ఆహారంలో గాని ఔషధాల్లో గాని ఉండే విష పదార్థాలను తనలో దాచుకొని శరీరానికి హాని జరగకుండా కాలేయం కాపాడుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం దగ్గర నుంచి కొవ్వు, చక్కెర, ప్రోటీన్ శాతాన్ని నియంత్రించడం, రక్తాన్ని శుద్ధి చేయడం, జీర్ణ ప్రక్రియకు దోహదపడే బైల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికి, గాయాలు త్వరగా మానడానికి కావలసిన ఎంజైమ్స్లను ఉత్పత్తి చేయడం, ఇలా ఎన్నో కీలక బాధ్యతలను కాలేయం నిర్వహిస్తుంది. అందుకే ఇది మన శరీరంలో అతి ప్రధానమైన అవయవంగా చెప్పుకోవచ్చు. గుండె మాదిరిగానే కాలేయం కూడా నిరంతరంగా పనిచేస్తుంది. అందుకే ఎంతో కీలకమైన ఈ లివర్ ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, ద్రవాలు తీసుకోవడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? చాలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, మన వెయిట్ ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము, అదేవిధంగా మన వెయిట్ మెయింటైన్ చేసుకోవటం మన లివర్ని చాలా వరకు జాగ్రత్తగా ఉంచుకోవడం, కాపాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే, మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా లివర్లో డిపాజిట్, అంటే ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో ఆహారంలో బ్యాలెన్స్ డైట్ ఉన్నప్పుడు, అంటే బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి అంటే ఎక్కువ ఫైబర్ ఉండాలి, మనం తీసుకునే ఆహారాలు ప్రతిదీ కూడా లివర్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అడల్ట్రేటెడ్ ఫుడ్ కానీ టాక్సిన్స్ కానీ ఎక్కువ లివర్కి వెళ్లకుండా ఉంటుంది చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఆల్కహాల్ ఇలాంటివన్నీ లేకుండా ఉంటే చాలా మంచిది. కొన్ని కొన్ని తెలియకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా దాంట్లో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్, దాని తర్వాత హెపటైటిస్ ఏ వైరస్. సీ అన్ని వైరసెస్ కూడా ఎట్లా వస్తాయంటే, అడల్ట్రేట్ అంటే తెలియకుండా ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్స్ తీసుకోవటం కానీ, లేకపోతే తెలియకుండా అంటే ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్తో సెక్షువల్గా కలిసినప్పుడు కూడా ఈ వ్యాధులు మీకు ట్రాన్స్మిట్ అవ్వడానికి ఆస్కారం. అందుకని హెపటైటిస్ బి హెపటైటిస్ సి కూడా దే కెన్ బి ట్రాన్స్మిటెడ్ బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. కాబట్టి అంటే ఇన్ఫెక్టెడ్ నీడిల్స్, కొంతమంది టాటోయింగ్ వేసుకుంటూ ఉంటారు అంటే చర్మం మీద మచ్చలు, అవన్నీ వాటి కూడా సరిగ్గా సిరంజెస్ సెరలైజ్ చేయకపోతే కూడా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మీకు వచ్చినా కానీ దాదాపు 10-20 సంవత్సరాల వరకు మీకు తెలియదు, మీరు తెలుసుకునేటప్పటికి మీ లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు కలుషిత నీరు, ఆహారంతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ముఖ్యంగా హెపటైటిస్ సి హెపటైటిస్ బి వైరస్ కామెర్లు రావడం, కాలేయానికి వాపు ఏర్పడటం, పొక్కులు వంటి సమస్యలు వస్తాయి. 90% కాలేయం దెబ్బతిన్నప్పటికీ వ్యాధి లక్షణాలు బయటపడవు. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం అడల్ట్రేటెడ్ ఫుడ్ మనం తీసుకున్నా అదే హెపటైటిస్ ఏ మనకు రావచ్చు. అందుకని హెల్తీ ఫుడ్ తీసుకోవటము, అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవటం. ఎందుకంటే ఇప్పుడు మనకు అంట్లు తోవటము కానీ, లేకపోతే చాలా వెజిటబుల్స్ కడిగేటప్పుడు కానీ, లేకపోతే అంటే తీసుకున్నప్పుడు, అంటే చేతులు కడుక్కుంటున్నప్పుడు మన చేతిలో ఉంటే మనం అదే విధంగా తింటే అది వెళ్ళిపోయి లివర్లో డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని శుభ్రంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఏరోసెల్ స్ప్రేస్ వాడుతూ ఉంటారు రూమ్స్లో, అవి కూడా విండోస్ తెరిచి అంటే విశాలంగా ఉన్నప్పుడు వాడాలి. క్లోజ్ రూమ్స్లో వాడితే అది మనం బ్రీచ్ చేసుకున్నప్పుడు అది కూడా మనకి లివర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్, ఈవెన్ బరువు పెరగటం వల్ల కూడా మనం నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్, అంటే మనం బరువు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ తీసుకున్న ఫుడ్ అంతా కూడా మెల్లగా లివర్లో డిపాజిట్ అయిపోయి లివర్ ఒక విధంగా దాని ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ లివర్ డిస్ఫంక్షన్, అండ్ అదే అంటే ఎర్లీ స్టేజ్లో ఏం కాదు కానీ గ్రాజువల్గా అంటే సివియర్ ఫ్యాటీ లివర్ అయినప్పుడు అది లివర్ ఫంక్షన్ డ్యామేజ్ చేసి అనారోగ్యానికి అది కారణం అనేది జరగచ్చు. ఈవెన్ హై డోస్ ఆఫ్ పారాసిటమాల్ కానీ ఏ మెడిసిన్స్ అయినా లివర్ని ఎఫెక్ట్ చేయొచ్చు. కొన్ని కొన్ని ఈ హెర్బ్స్లో ఉండే మెటల్స్ లివర్లో డిపాజిట్ అవ్వటం వల్ల పర్మనెంట్ లివర్ డ్యామేజ్ జరగడానికి ఆస్కారం. అందుకని చాలాసార్లు చూస్తుంటే దాన్ని మనం టాక్సిక్ హెపటైటిస్ అంటారు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహార పద్ధతుల టాక్సిన్స్ లివర్లో డిపాజిట్ అయిపోయి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అడల్ట్రేటెడ్ వాటర్ తాగటం వల్ల కూడా చాలా చాలా లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్యాలెన్స్డ్ డైట్, హెల్తీ ఫుడ్ తీసుకోవటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము మన లివర్ని మనము అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా అంటే లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది.
మనం తీసుకునే హెల్త్ సప్లిమెంట్స్ కారణంగా కూడా కాలేయం దెబ్బతింటుంది. అందుకని మనం తీసుకునే సప్లిమెంట్స్ ను గమనిస్తూ ఉండాలి. ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రంగురంగుల ఆహారాలు ఆకుకూరలను నిత్యం తీసుకోవాలి. రిఫైన్ చేసిన వైట్ బ్రెడ్, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, డోనట్స్ తినడం మానుకోవాలి. తక్కువగా డైరీ పదార్థాలు, మాంసం తినాలి. శరీరానికి తగినట్లు బరువును మెయింటైన్ చేసుకోవాలి. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లిన ప్రతిసారి చేతులను సబ్బుతో కడుక్కోవాలి. నిత్యం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కూడా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలుష్యం, విష పదార్థాలు పీల్చుకోకుండా చూసుకోవాలి. రసాయనాలు, కీటకనాశినలను దూరంగా ఉంచాలి. ఇంజెక్షన్ తీసుకునే నీడిల్స్ పట్ల జాగ్రత్త అవసరం. కాలేయ ఆరోగ్యం కోసం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు తీసుకోవడం అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన లివర్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే మన అలవాట్లు, జీవన విధానం కారణంగా లివర్ దెబ్బతిని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని తెలుసుకోవాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి.